ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, గతకాలమందు మనము దేవునికి దూరస్థులమును, మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను అని. ప్రియులారా, మునుపు దూరస్థులైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నాము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను, దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మనము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మనకు కలుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి అని. ప్రియులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరుచును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మాయడల కృపచూపుచున్న తండ్రి, నీకు స్తోత్రములు. మేము నిబ్బరమైన బుద్ధిగలవారమై మెలకువగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు అనుగ్రహించు సమాధానము మా హృదయములో ఏలులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.